వెల్కమ్ బ్యాక్ టు వీనస్. నా పేరు శంకర్. నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన అసైన్డ్ భూములను కొన్ని మాఫియా ముఠాల వద్దన ఉన్న దొంగ పత్రాలను రద్దు చేయాలని, ఆ భూమిని గ్రామస్తులకు అప్పజెప్పాలని గ్రామ ప్రజలు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గబ్బాడ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 70/1లో సుమారు 3 ఎకరాల 85 సెంట్ల భూమిని కాపాడాలంటూ సమాచార హక్కు చట్ట ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు వై మాకిరెడ్డి ఆధ్వర్యంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆందోళన కార్యక్రమంతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, డీ ఫామ్ ప్రభుత్వ గయాలి భూమి గ్రామ ప్రజల ప్రయోజనాలతో ఉన్న దానిని దొంగ రికార్డులు సృష్టించి జిరాయితీ అని దొంగ వారసుల పేరుతో గబ్బాడ గ్రామ పంచాయతీలో గబ్బాడనకు నెల్లిమట్ట మధ్యలో మెయిన్ రోడ్డుకు ఆనుకునున్న భూమి జంపా నాగేంద్రరాజు, అదేవిధంగా బలిగట్టం రెవెన్యూ తోటకూర రామరాజు, పంచాడ అనిల్ కుమార్, ఎం రంగరాజు, దాట్ల శ్రీనివాస వర్మ ఆక్రమణకు గురి చేస్తున్నారని, అధికారులు పూర్తి పరిశీలన చేసిన మీదట ఫారం 1 ఫారం 2 ఆధారంగా వాదనలు విని డీ పట్టా రద్దు చేయాలని, సదరు భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ నిషేధపు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. కొందరు అక్రమార్కులు కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసి ఆక్రమించి ఫ్లాట్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేశారు. ఆక్రమణలపై పలుమార్లు అధికారులు తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని, ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని ఆ సంస్థలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేము సమాచారం ప్రసార ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై మార్కెట్ని నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామంలో సర్వే నెంబర్ 71 3 ఎకరాల 85 సెంట్లు అనాది పిండు తరంగట్టిన పంజరు గయాలి ప్రభుత్వ భూమి, ఆ భూమిని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక పాడుకుడు లక్ష్మణ ఆవిడ పేరుని మా ఊరు గ్రామస్తుడు వయసు వచ్చిన ఆమె కుమార్తెని మనసపడి ఆవిడ పేరును దీపట్టా చేయించి మా గ్రామం తీసుకొచ్చారు. గ్రామంలో ప్రజలను వ్యతిరేకించగా ఆవిడకు అక్కడ ఇటుక పెట్టి పెట్టించి ప్రజలు రాజీపడి ఆవిడకి సంవత్సరానికి ఒక 5,000 రూపాయలు పెట్టుకోవాలని ఇచ్చేలాగా, మామూలు గ్రామస్తులు అందరూ పూర్వంలాగే రోడ్డు నుంచి చెల్లెలు తమ పశువులు మేకలు గొర్రెలు తోలిపోయి నీళ్లు పట్టి అక్కడ ఆసుకొని మందు కొట్టుకొని పోయేలాగా ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. తర్వాత 1998 ఆ లక్ష్మి ఏం చెప్పిందంటే, ఇది నా భూమి, నా స్వాధితం, నా బిడ్డ కొడుకు పుట్టిన కొడుకు కూడా నా కూతురు చూడలేదు, నా నాయనమ్మగారు పోయాడు, అలాగే నా భర్త నిలిచేయనందు పోలవించకుండా వదిలేశారు, వేరే చోట ఉండికి తంటున్నాడు, ఈ భూమికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆవిడ ఒక వీలునామా రిజిస్ట్రేషన్ చేసింది. ఆ వీలునామా ఈ పట్టా కండిషన్ తెలియజేసే సర్తలు, అందులో మొదటి సర్త ప్రకారంగా 1998 ఆ భూమి రిజ్యూమ్ అయిపోయింది. ఇది ప్రభుత్వ భూమిగా పునగ్రహించబడింది, రిజిస్టర్ చేయకూడదు, బదలాయింపు చేయకూడదు 1-3 సత్త ప్రకారంగా. అలాంటి చచ్చిపోయిన భూమిని ఎక్కడ ఉన్నటువంటి దొంగలు దాయని తీసుకొచ్చి దొంగ రికార్డు తయారు చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి అది కూడా చేశారు. అది నర్సీపట్నం రిజిస్టర్ వారు ఇటువంటి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం చెప్పి మాకు ఎంత అనుమతిచ్చారు, ఇది డీపట్టా భూమి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ముందు రిజిస్టర్ వెనక కూడా ప్రాయసంతో మాకు ఎంత అనుమతిచ్చారు అంటే, ఆ భూమిని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయ్యన్న పాత్రుడు కుటుంబ తరఫున బినామీగా అంటాడు అనిల్ కుమారు, ఆడబక్కి శ్రీరావుతాలకు బినామీగా మల్లికప్పుడు రంగరాజు, అలాగే ఈ క్యాంటీన్ రాజు చీకంజి తౌడు పప్పు రాజు అంటారు, ఈయన క్యాంటీన్ రాజు తౌడు పప్పు రాజు డాక్టర్ శ్రీనివాస వర్మ, ఈయన అక్రమ గాంధీ డబ్బు ఆయన పెట్టుబడి పెట్టి ఈయన అందరికీ ఓటాలు ఇచ్చి మా 21 ఎకరాల 92 సెంట్లు 3 సర్వే నెంబర్లు రోడ్డు కోసం ఉన్నదాన్ని వాళ్ళ సొంతాస్తిగా కొట్టేయాలని చెప్పేసి ముందు ఈ పని ఆరంభించారు. అంటే మా ప్రజలు మేము ఎదుర్కొన్నాం, ఇప్పటి వరకు ఆపుకున్నాం, పై అధికారులు కూడా విచారణ చేసి వాళ్ళ భూములు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ప్రజా ప్రజలు వస్తామని చెప్పారు, కాబట్టి ఈ భూములు స్వాధీనం చేసుకునే వరకు వారి పారమైన పారంతో నోటీస్ ఇచ్చి ఆ దీపట్టను రద్దు చేసి అక్కడ నిషేధ పాటు బోర్డు పెట్టి మొత్తం ప్రభుత్వ ప్రజా ప్రజలు ఉంచే వరకు మేము ప్రతి సోమవారం వచ్చి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.